ఫెడరేషన్ సపోర్ట్ చేశారు, మీ అధ్యక్షులు బీజేపీ సపోర్ట్ చేశారు. ఒకరు ఆ మూమెంట్లోనే కాకినాడలో సభ పెట్టారు. ఓకే, ఆ సభ మీరు అనుకున్న దానికన్నా చాలా వండర్ఫుల్గా సక్సెస్ అయ్యారు. ఆ సభ జరిగిన కొద్ది కాలానికి కాకినాడ జిహెచ్ఎంసి కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో కూడా మీరు పోటీకి ఓకే అండి తెలుగుదేశానికి సపోర్ట్ చేస్తారు. ఓకే, అది ఒక రకంగా తీసుకోండి. అలాగే ఇప్పుడు హైదరాబాద్లో జిహెచ్ఎంసి ఎన్నికలు కూడా మీరు పోటీ చేస్తారేమో అన్న ప్రజల్లో ఒక ఆశ అయితే ఉంది, దాన్ని కూడా మీరు పోటీ చేయండి. ఆ రోజున అక్కడ జరిగిన తప్పుని మీరు ఇక్కడ కూడా చేశారని ప్రజల్లో భావిస్తున్నారు, దాని మీ జవాబు. ఆ రోజు ఇంకా ఎలక్షన్స్లో పోటీ చేసే ఆలోచన అయితే అప్పటికైతే కళ్యాణ్ గారికి లేదండి. అందుకని మిత్రపక్షంగా ఉన్న తెలుగుదేశం పార్టీకే సపోర్ట్ చేయడం జరిగింది. అప్పట్లో మిత్రపక్షంగా ఉన్న సపోర్ట్ ఏమండి అంటే పోటీ చేసిన ఆలోచన అప్పటికి లేదు. డైరెక్ట్గా ఫస్ట్ జనరల్ ఎలక్షన్లోనే అసెంబ్లీ ఎలక్షన్స్లోనే పోటీ చేయాలనే ఆలోచనతో 2019 వరకు వెయిట్ చేసే తప్పితే ఈ లోపల వచ్చి ఈ ఎలక్షన్స్ వచ్చిన చిన్న కార్పొరేట్ ఎలక్షన్స్ ఇది కార్పొరేషన్ ఎలక్షన్స్ అయ్యి ఫేసెస్ ఆలోచన లేకపోవడం వల్లనే కాకినాడ దాంట్లో ఆయన కంటెస్ట్ చేయకపోవడం జరిగింది. మిత్ర ఓట్లు పోకూడదనే ఉద్దేశంతో మిత్రపక్షానికి తెలుగుదేశాన్ని సపోర్ట్ చేయడం జరిగింది. అలాగే ఈ మధ్యకాలంలో జరిగినటువంటి ఇప్పుడు ఈరోజు జరుగుతున్నటువంటి గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్స్లో బీజేపీ పార్టీతోటి అంటే యాక్చువల్గా ఈ రాష్ట్రం వరకే బీజేపీతోటి మిత్రపక్షంగా ఉంది తప్పితే ఆ రాష్ట్రంలో ఇంతవరకు కూడా మిత్రపక్షంగా బీజేపీ మేము కలిసి ముందుకు వెళ్ళాలన్న ఆలోచన అయితే ఇంతవరకు అయితే మాకు లేదు. వాళ్ళు జిహెచ్ఎంసీలో ముందు బీజేపీ నాయకులు కూడా మేము ఒంటరిగానే మేము వెళ్తున్నాం అని వాళ్ళు పత్రికాముఖంగా కూడా స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. తర్వాత కొంతమంది ఔత్సాహికులు కొంతమంది జనసేన పార్టీ తరఫున మన పార్టీ తరఫున కూడా పోటీ పెడితే బాగుంటుంది అన్న ఆలోచనతో కొంతమంది నామినేషన్స్ వేయడం కూడా జరిగింది. కానీ తర్వాత బీజేపీ పార్టీ వాళ్ళు ముందు ఆ నాయకులు కొంతమంది ఇచ్చిన స్టేట్మెంట్స్ని అంటే మేము మిత్ర మాకు ఎటువంటి మిత్రపక్షాల్లో మేము ఒంటరిగానే జిహెచ్ఎంసి ఎలక్షన్స్లో మేము ముందుకు వెళ్తామన్న ఆలోచన ఏదైతే పత్రికాముఖంగా బయట పెట్టారో ఆ తప్పును గ్రహించి మన కిషన్రెడ్డి గారు మినిస్టర్ కిషన్రెడ్డి గారు అలాగే వేరొక ముఖ్య నాయకులు బీజేపీ నుంచి కళ్యాణ్ గారి దగ్గరికి వచ్చి పార్టీ ఆఫీస్కి వచ్చి కళ్యాణ్ గారితో మనోహర్ గారితో కూడా మాట్లాడి ఈ ఎలక్షన్స్లో వరకు మీరు మాకు మిత్రపక్షంగా సపోర్ట్ చేసి మీ యొక్క ఓట్ బ్యాంక్ను కూడా మాకు యాడ్ అయ్యేలాగా మీరు సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా వారు కోరిన మీదట కేవలం టీఆర్ఎస్ని వ్యతిరేకంగా ఉన్నటువంటి ఓట్ బ్యాంక్ అంతా కూడా విడిపోకూడదనే ఏకైక ఆలోచనతో పూర్తిగా మనస్ఫూర్తిగా వారు పోటీ చేసిన అన్ని స్థానాలను కూడా జనసేన పార్టీ ఎటువంటి ఆశించకుండా రాజకీయపరమైనటువంటి ఎటువంటి పదవులు ఆశించకుండా సంపూర్ణమైనటువంటి మద్దతుని జనసేన పార్టీ జిహెచ్ఎంసి ఎలక్షన్స్లో బీజేపీ పార్టీకి ఇవ్వడం జరిగింది. ఆ ఎంపీ సీట్ని ఆశించి మీరు జిహెచ్ఎంసీని జిహెచ్ఎంసీని వదిలేశారు అన్నట్టుగా కూడా ఒక బుకర్ అవుతుంది. మా స్థాయిలో వరకు తెలిసే అవకాశాలు అయితే చాలా తక్కువ ఉంటాయండి, కానీ ఆశించడం తప్పలేదు. జనసేన పార్టీకి ఇస్తే జనసేన పార్టీ నుంచి మీకు అన్నింటి మీ అభ్యర్థి గెలుస్తాడు ఈరోజు అంటే అధికార పక్షానికి ఈ విపత్కర పరిస్థితుల్లో కూడా ప్రభుత్వ ప్రజల్ని అన్ని విధాలుగా ఆదుకున్నది ముద్ర కూడా దానికి సందుతుంది. అధికార పక్షానికి అధికార పక్షాన్ని సమర్థంగా ఎదుర్కోగల ఇది మీకు ఉందంటారు మీ పార్టీ ప్రజల మద్దతు అయితే సంపూర్ణంగా అయితే జనసేన పార్టీ ఉందండి ఈరోజు. ఎందుకంటే రాష్ట్రంలో ప్రతిపక్షంగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ఆల్మోస్ట్ డిక్రీజ్ అవుతున్న సందర్భంలో వారి నాయకత్వం కానీ ఆ పార్టీ క్యాడర్ కానీ ఈ రాష్ట్ర ప్రజల యొక్క మన్నల్ని పొందలేని పరిస్థితుల్లో అలాగే ప్రభుత్వంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క విధానాలు పూర్తిగా వ్యతిరేకిస్తున్నటువంటి ప్రజానీకం
ఆయన అవలంబిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు అంటే పూర్తిగా అభివృద్ధిని ఆమడ దూరం పెట్టేశారు. కేవలం సంక్షేమ పథకాలతో మాత్రమే ఓట్లు కొనుక్కోవచ్చు. ఈ సంక్షేమ పథకాలు అంటే ఇండైరెక్ట్గా ఓట్లు కొనుక్కొని కొనుక్కునే అవకాశం ఉన్నటువంటి సంక్షేమ పథకాలు అందరికీ అకౌంట్స్ 10,000 15,000 25,000 వేసేసిన ద్వారా ఓట్ని ఓపెన్గా కొనుక్కు అని పర్చేజ్ చేసుకుంటున్నారు. ఈ ఓట్ బ్యాంక్ వల్లనే మనకు ఓట్లు వస్తాయనే ఆలోచనతో అయితే ఆ నమ్మకంతో జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఉన్నారు. కానీ ప్రజలు ఏ రకమైనటువంటి అవకాశం దొరుకుతుందో ఆ అవకాశం ద్వారా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలన సరిగా లేదు అన్న అభిప్రాయాన్ని తమ యొక్క ఓట్ ద్వారా తెలియజేసే ఒక మహత్తరమైనటువంటి అవకాశం తిరుపతి ఎంపీ ఎలక్షన్స్. ఇలాగా స్వయం ఉపాధి పొందే వాళ్ళకి జగన్ అన్న చేతి పేరుతో 10,000 ఎస్సీ గారికి ఇస్తున్నారు. అది తిరుపతి నియోజకవర్గంలోనే ఇవ్వట్లేదు అని రాష్ట్రం అంతా ఇస్తున్నారు. అవునండి, ఇప్పుడు జరిగేది మనకి తిరుపతి నియోజకవర్గానికి ఎలక్షన్ జరుగుతుంది, రాష్ట్రం అంతా జరగదు. అంటే ఒక తిరుపతిని దృష్టిలో పెట్టిన రాష్ట్రం అంతా ఇవ్వరు కదండి. అది కాదండి, రాష్ట్రంలో ఏ రకమైనటువంటి కార్యక్రమాలని అమలు చేస్తున్నారో, రాష్ట్రంలో ఏ రకమైనటువంటి పరిపాలన దారుణమైన దారుణాతి దారుణమైన పరిపాలన చేస్తున్నారో అది తిరుపతిలో కూడా అదే రకమైన పరిపాలన ఉంటుంది. తప్పితే రాష్ట్రంలో ఒక రకమైన పరిపాలన, తిరుపతిలో వేరే రకమైన పరిపాలన లేదు. రాష్ట్రంలో ఇసుక పరిస్థితి ఎలా ఉందో తిరుపతిలో కూడా అదే పరిస్థితి ఉంది. గతంలో 60 రూపాయలు దొరికే చీప్ నిబ్, ఇవాళ 160 రూపాయలు. పేదవాడికి ఒక 10,000 రూపాయలు ఒక చేతితోటిచ్చి 5,000 రూపాయలు ఇంకో రెండో చేతితో లాగేసుకున్న సందర్భం ఇవాళ. ఇవాళ ఎవరు హ్యాపీగా ఉన్నారు, ఏ సెక్టర్ హ్యాపీగా ఉన్నారు చెప్పండి. ఒక భవన నిర్మాణ కార్మికులు హ్యాపీగా ఉన్నారా, లేకపోతే ఒక రైతులు హ్యాపీగా ఉన్నారా, ఒక పేద మహిళలు హ్యాపీగా ఉన్నారా, వితంతువులు హ్యాపీగా ఉన్నారా? జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన బాగుందని ఒక పేదవాడితో కానీ ఒక సామాన్యుడితో కానీ అనిపిస్తే నేను రాజకీయాల నుంచి విరమించుకుంటాను. ఇప్పుడు ఈ రోజు ఫీజు రీయింబర్స్మెంట్ అమలులో ఉంది, ఆరోగ్యశ్రీ అమలులోకి వచ్చింది. ఇదివరకు కార్పొరేషన్ల పేరు చెప్పి ఉన్నత ఐ మీన్ అంటే ఆర్థికంగా బాగున్న వాళ్ళే లోన్ తీసుకునేవారు, కోట్లాది రూపాయలు లక్షలాది రూపాయలు. అటువంటి కార్పొరేషన్లను కూడా ఇవాళ విభజించి ప్రతి పేదవాడికి కూడా కార్పొరేషన్లో లోన్ ఇవ్వాలన్న ఉద్దేశంతో ఆయన 15,000 రూపాయలు ఇస్తున్నాడు. ఈ పథకాలు కూడా మంచి కదా. కార్పొరేషన్ అంటున్నారు, కార్పొరేషన్ విడదీసి బీసీ కార్పొరేషన్లు, బీసీ కార్పొరేషన్ 50-60 సబ్ కులాల కన్నింటికి కార్పొరేషన్స్ పెట్టారు, డైరెక్టర్స్ పెట్టారు. అంటే కార్పొరేషన్ చైర్మన్స్ వేసి కార్పొరేషన్స్ డైరెక్టర్లు వేసిన మాత్రం ఆ బీసీ కులాలందరికీ న్యాయం జరిగినట్ట నేను అడుగుతున్నాను. ఎందుకంటే ఆ ఏర్పాటు చేసినటువంటి ప్రతి కార్పొరేషన్కి కనీసం 200 కోట్లు 300 కోట్లు 400 కోట్లు వాళ్ళకి ఏదైనా ఫండ్ ఇచ్చినట్లయితే ఆ ఫండింగ్లోంచి వాళ్ళ ఆయా కులాల యొక్క సామాన్యులకి పేదలకు కూడా లబ్ధి చేకూరే అవకాశం ఉంది. అలా కాకుండా కేవలం కొంతమంది రాజకీయ నిరుద్యోగుల కోసం పెట్టినటువంటి కమిటీలే తప్పితే వేరే రకం కాదు. దీనివలన సామాన్యులకి ముఖ్యంగా బీసీలకు ఏమాత్రం కూడా ఇది ఉపకారం లేనటువంటి పథకాలని చెప్పి నేను ఖచ్చితంగా చెప్పదలుచుకున్నాను.